అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు కావలి ఆత్మకూరు డివిజన్ లో ఉన్న మహిళా పోలీసులందరినీ కూడా నెల్లూరు పోలీస్ కార్యాలయానికి అదేవిధంగా ఉమేష్ చంద్ర ఫంక్షన్ హాల్ కి పిలిపించి వాళ్ళందరికీ కూడా పోలీస్ దుస్తులు అదే పోలీస్ యూనిఫామ్ కుట్టించాలి అనే ఒకే ఒక కారణంతో చాలా మంది ఆడపిల్లల్ని మహిళా పోలీసులను అక్కడికి చేర్చి దారుణమైన పరిస్థితి అంటే ఒక మగ టైలర్ ని పెట్టి వాళ్ళ తాలూకా కొలతలు కొలిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందండి ఈ గవర్నమెంట్. మహిళల్ని ఎంత గౌరవిస్తుందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఒక ఎంసీఏలు ఎంబీఏలు ఎంటెక్లు చేసుకుని ఒక ఉద్యోగం చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలన్న రోజు బయటకు వచ్చి చాలా మంది ఒక మంచి ఉద్దేశంతో బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తా ఉంటే ఆ ఉద్యోగస్తుల మీద ఎందుకింత వివక్ష నేను అడుగుతున్నాను. ఈరోజు మహిళా ఉద్యోగులు బయటకు వచ్చారు, మీరు చెప్పిన మాట విని పోలీసు దుస్తులు వేసుకోవడానికి వాళ్ళు రెడీ అయ్యారు, మహిళా పోలీసుల కింద కన్వర్ట్ అయ్యారు, వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని ఈ రోజు ఒక దగ్గరికి పిలిపించి యూనిఫామ్స్ కుట్టించాలన్న కారణంతో వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిపించి ఒక మగ టైలర్ చేత మీరందరూ కూడా మెజర్మెంట్స్ తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటే గవర్నమెంట్ ఎందుకు వివక్ష అని అడుగుతున్నా. ఎందుకు ఇంత అవమానించాలి మహిళల్ని? ఏ ఈ నెల్లూరు జిల్లా అంతట్లోనే కూడా ఒక లేడీ టైలర్ దొరకలేదా? మన ఇంట్లో ఆడపిల్ల ఒక టైలర్ షాప్ కి వెళ్తేనే ఆడవాళ్ళు ఉన్నారా లేదా అని చుట్టుపక్కల మనం చూసుకుంటాం. అటువంటిది ఒక ఉద్యోగంలో ఉండి బాగా చదువుకొని ఒక ఉద్యోగం చేసుకుంటూ ఆ ఉద్యోగానికి సంబంధించి ఒక డ్రెస్ స్టిచ్ చేయడానికి కూడా ఆడవాళ్ళని తిరిగి ఆడవాళ్ళని పెట్టాలి అన్న ఇంగిత జ్ఞానం లేని హోమ్ మినిస్టర్, ఇంగిత జ్ఞానం లేని సీఎం, ఇంగిత జ్ఞానం లేని డీజీపీ, ఇంతమంది మధ్యలో ఆడపిల్లలు ఎలాగ గౌరవంగా బతకగలరో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసిన తెలుగుదేశం పార్టీ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇది చాలా చిన్న ఇష్యూలా మీకు అనిపించవచ్చు, కానీ ఇది ఆడపిల్ల తాలూకా మనోభావానికి సంబంధించిన విషయం. ఎవడో తెలియని వాడు ముందు మెజర్మెంట్స్ అంటే కొలతలు తీసుకునే పరిస్థితికి ఎదురుగా వెళ్లి ఎంత మనసు చంపుకొని నుంచొని ఉంటారు? ఎందుకు ఈ వివక్ష చూపిస్తున్నారు? ఇప్పటికీ కూడా ఎందుకు ఈ గవర్నమెంట్ మహిళలకి గౌరవించదు అని చెప్పడానికి ఇదో ఉదాహరణకి మేము చెప్పుకోకూడదా? ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళలే ఈరోజు చాలా మనోవ్యాధులకి గురయ్యి మా వరకు వచ్చిందంటే ఇన్ఫర్మేషన్ ఒక్కసారి మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని మీరు ఏ విధంగా పనిష్ చేస్తారు అంటే, ఇప్పుడు ఈ పనిష్మెంట్ హోమ్ మినిస్టర్ తీసుకుంటుందా? అమ్మా, హోమ్ మినిస్టర్ నీకు దండం పెట్టి చెప్తున్నా, ఇలాంటి విషయాలను పట్టించుకో. కనీసం ఎలాగో అమ్మాయిల ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఎలాగో ఆపలేవు, కనీసం నీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న మహిళా పోలీసుల తాలూకా మనోవేదనైనా గుర్తించి వాళ్ళకి కనీసం గౌరవం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని కోరుకుంటున్నా. మా గౌరవ ముఖ్యమంత్రి నిజానికి కూడా చాలా